ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీకోసం ఒక మంచి సాంగ్ని సెలెక్ట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ అయితే చేసుకొని తీసుకొచ్చాను అనమాట. సో ఈరోజు సాంగ్ వచ్చేసి మనకు ఓల్డ్గా అయితే ఉంటుంది, బట్ దానికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత వీడియో వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తేనే చేయండి ఫ్రెండ్స్, అది కూడా వీడియో నచ్చి. ఓకేనా? సో ముందుగా ఈరోజు డెమో వీడియో అనేది చూసేయండి. గైస్, మీరు డెమో వీడియో చూసేసిన తర్వాత వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు ఈ వీడియోకి సంబంధించి ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. మీకు కావాల్సిన మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉండేసి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో గ్రీన్ కలర్ పక్కనే వచ్చేసి మీకు ప్రాజెక్ట్ అయితే కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి షేక్ ఎఫెక్ట్ అలాగే బీట్ మార్క్ అనే ప్రాజెక్ట్ అయితే కనిపిస్తుంది. ముందుగా మీరు బీట్ మార్క్ సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ సంబంధించింది ఏది కూడా మిస్ చేయలేదు, అన్నీ అయితే ఇచ్చేసాను అనమాట. ఓకేనా? అలాగే కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే మీకు ఈ విధంగా టెక్స్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది మనకు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 8.28 మిల్లీసెకండ్ దగ్గర ఎండ్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో బాయ్ పిక్స్ అయినా సరే, గర్ల్స్ పిక్ అయినా సరే, మ్యాక్సిమం ఈ సాంగ్ అనేది గర్ల్స్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను వచ్చేసి ఫొటోస్ యాడ్ చేసుకోవడం కోసం ప్లస్ అక్కడ మీరు ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి, సో నా దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ అయితే ఒకటి యాడ్ చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ నేను వేరే వాళ్ళ ఫోటో అయితే పెట్టి వీడియో ఎడిటింగ్ అయితే చేశాను, బట్ ఇక్కడ చూడండి ఫోటో యాడ్ చేసుకోవడం కోసం అయితే నార్మల్గా చూపిస్తున్నాను. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి, లేదా పైన 3 డాట్స్ మీరు క్లిక్ చేసుకొని ఫుల్ కాంపోజిషన్ ఏరియాలో పెట్టేసుకున్న మీకు ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే చేంజ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వీడియో దగ్గర టైమర్ రెడ్ అనేది ఉంచేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ ఫోటో యాడ్ చేసుకోవడం కోసం ఏ ప్రొసీజర్ అయితే చెప్పానో మీకు అదే ప్రొసీజర్ అనేది మీరు యూజ్ చేసి లాస్ట్ వరకు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోకి సంబంధించి ఒక 2 ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో నేను వచ్చేసి లాస్ట్ వరకు ఫొటోస్ అనేవి యాడ్ చేసేసాను. ఓకేనా? ఒకసారి బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది, దాంతోపాటు 2 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను, 2 ఫొటోస్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ నేను వచ్చేసి ఒక ఎఫెక్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలైతే మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ యాడ్ చేసుకోవాలో మీకు అయితే క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీకు క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇందులో మీకు డబుల్ బీట్ మార్క్ సంబంధించిన ఫొటోస్ అయితే ఇచ్చాను చూడండి, కొంచెం లాంగ్ అయితే ఉంటాయి అన్నమాట. 8.28 మిల్లీసెకండ్ నుంచి స్టార్ట్ చేసి చూసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటాయి. మిడిల్లో 2 ఫొటోస్ ఏవైతే చిన్నయ్యో అది వచ్చేసి మనకు సెకండ్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అనేది చేసుకోవాలి, అంటే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి డబుల్ బీట్ మార్క్ ఉన్నటువంటి లాంగ్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లాంగ్ ఫోటో, ఇలా మీకు ఈ లాంగ్ ఫొటోస్ ఎక్కడైతే కనిపిస్తాయి అక్కడ వరకు వచ్చేసి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ది టైం వచ్చేసి లాస్ట్ ఫోటో అనమాట, 26.04 మిల్లీసెకండ్. ఓకేనా? ఇక్కడ వరకు అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ వరకు యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత చెప్పాను కదా సెకండ్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయి ఈ 2 ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోండి, అయిపోతుంది. సో మీరు ఎఫెక్ట్స్ 2 యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో స్టార్టింగ్ ఉంది కదా 8.28 మిల్లీసెకండ్ దగ్గర, టైమర్ రెడ్ అనేది ఉంచేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి టెంప్లెట్ వీడియో ఉంది కదా, ఈ టెంప్లెట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైటన్ అనే దాంట్లో స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ మ్యూజిక్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకుని దానికి ఏమైనా సౌండ్ ఉంటే మాత్రం మీట్లో పెట్టేసి బ్యాక్ వచ్చేయండి. ఎండింగ్ పాయింట్కి వచ్చేసి మనకు వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా 27.17 మిల్లీసెకండ్ వరకు మన వీడియో అయితే ఉందన్నమాట. ఓకేనా? సో దానికంటే ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మీరు స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీకు ఆ టెంప్లెట్ అయితే ఈ విధంగా యాడ్ అయిపోతుంది, అలాగే మీ వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోతుంది అనమాట. పైన షేర్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకొని వీడియో రిజల్యూషన్ 1080p కానీ ఇంకేమన్నా ఎక్స్ట్రా సపోర్ట్ చేస్తే మాత్రం, సో నాది 4K వరకు అయితే సపోర్ట్ చేయగలదు. సో మీకు కూడా ఏమన్నా ఉంటే మాత్రం ఇంతవరకు సపోర్టింగ్ పెట్టేసి ఎక్స్పోర్ట్ అయితే కొట్టేయండి, మీ గ్యాలరీలకు అయితే వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి, మరి మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి, అలాగే కొత్త క్వశ్చన్లు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచ్.